హాయ్ ఆల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాంగిల్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇఫ్ టాన్ ఏ బై టూ ఈజ్ ఈకోస్ టు ఫైవ్ బై సిక్స్ అండ్ ట్యాన్ సి బై టూ ఈజ్ ఇకోస్ టు టూ బై ఫైవ్ డిటర్మైన్ ద రిలేషన్ బిట్వీన్ ఏబిసి ఏ అండ్ బీ అండ్ సికి ఏ రిలేషన్ ఉందా అనేది మనం ఇప్పుడు ఫైండ్ చేయాలి దానికి సపోర్ట్గా మనకు రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు ఏమని ఇచ్చాడు టెన్ ఏ బై టూ ఈక్వల్స్ టు ఫైవ్ బై సిక్స్ టాన్ సి బై టూ ఈజ్ ఈక్వల్స్ టు టూ బై ఫైవ్ ఇచ్చాడు సో ఫస్ట్ గివెన్ గివెన్ దాట్ ఏ ఈక్వేషన్స్ ఇచ్చాడో అది రాసుకుందాం టెన్ ఏ బై టూ ఈక్వస్ టు ఫైవ్ బై సిక్స్ టాన్ సి బై టూ ఈక్వల్స్ టు టూ బై ఫైవ్ సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని ఇంటూ చేసుకొని రైట్ హ్యాండ్ సైడ్ని ఇంటూ చేసుకుందాం ఇటు సైడ్ది ఇటు సైడ్ది సో టెన్ ఏ బై టూ ఇంటూ టెన్ సి బై టూ ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ బై సిక్స్ ఇంటూ టూ బై ఫైవ్ అంటే రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు కాబట్టి మనకి రిలేషన్ పైన చేయమన్నారు కాబట్టి రై ఎల్హెచ్ఎస్ ఎల్హెచ్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం ఆర్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ తీసుకొని ఇన్ టూ చేసుకుందాం సో ఇప్పుడు టాన్ ఏ బై టూకి ఫార్ములా ఏంటి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో అండ్ ద రూట్ ఆఫ్ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇక్కడ ఏ ఉంది కాబట్టి అది మాత్రం డినామినేటర్ వస్తుంది ఏ డినామినేటర్కి వచ్చిందంటే న్యూమరేటర్లో ఏ అనేది ఉండదు ఏ అనేది ఉండకపోతే మెయిన్ మెయిన్ రెండు సైడ్స్ ఏంటి బిఎన్ కదా సో బిఎండ్ ఉంటుంది అదే విధంగా సి ట్యాన్కి సీ ఉంది కాబట్టి సి డినామినేటర్లో వస్తుంది సి కాకుండా ఇంకా టూ సైడ్స్ పైన వస్తుంది ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఈజ్ ఈక్వస్ట్ టూ త్రీ ఫైవ్ ఫైవ్ క్యాన్సిల్ అంటే వన్ బై త్రీ వచ్చేసింది మనకి సో అండ్ రూట్ ఆఫ్ ఇక్కడ చూసుకుంటే ఎస్ మైనస్ సి ఇక్కడ ఉంది ఎస్ మైనస్ సి ఇక్కడ ఉంది ఇది ఇంటూ సో మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇది ఇది క్యాన్సిల్ చేసుకోవాలి ఎందుకంటే దీనికి రూట్ ఉంది దీనికి రూట్ ఉంది అదేవిధంగా ఇక్కడ ఎస్ మైనస్ ఏ ఇక్కడ కింద ఎస్ మైనస్ ఏ ఉంది దీనికి రూట్ ఉంది దీనికి రూట్ ఉంది సో ఇది కూడా క్యాన్సిల్ అయింది సో మనకి మిగిలింది ఏంటి ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ బి అంటే ఎస్ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఎస్ ఇంటూ ఎస్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై త్రీ సో స్క్వేర్ అండర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది సో ఏమొస్తుంది ఎస్ మైనస్ బి బై ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై త్రీ సో త్రీ ఇటు తీసుకొచ్చుకున్నాం ఇది ఇటు తీసుకొచ్చుకున్నాం త్రీ ఇయర్స్ మైనస్ త్రీ బీ ఈజ్ ఈక్వస్ టు ఎస్ సో ఎస్ ఎస్ సేమ్ ఉంది కాబట్టి ఇది ఇటు తీసుకొచ్చి త్రీ బీని ఇటు పంపిద్దాం త్రీ ఇయర్స్ మైనస్ ఎస్ ఈక్వస్ టు త్రీ బి సో టూ ఇయర్స్ ఈక్వస్ టు త్రీ బి టూ ఇయర్స్ అంటే ఏంటి ఏ ప్లస్ బి ప్లస్ సి సో ఎందుకంటే ఇక్కడ క్వశ్చనే మనని అడిగిండు రిలేషన్షిప్ బిట్వీన్ ఏ బీసీ సో టూ ఇయర్స్ ఈక్వస్ టు ఏంటి ఇక్కడ ఆల్రెడీ బీ ఉంది కానీ మనకి ఏ సీ లేదు సో ఏసీ రావాలంటే టూ ఎస్ ఈక్వల్స్ టు ఫార్మ్లో రాసుకోవాలి ఏంటి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు త్రీ బి సో ఏ ప్లస్ సి త్రీ బీ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది రైట్ రైట్ సైడ్ తీసుకొచ్చుకుంటాం త్రీ బీ మైనస్ బి ఏ ప్లస్ సిజ్ ఈక్వస్ టు టూ బీ సో టూ బీ ఈక్వస్ టు ఏ ప్లస్ బి ఇది రిలేషన్షిప్ ఇట్ ఈజ్ అన్ ఏపీ రిలేషన్షిప్ సో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం షో దాట్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ కా స్క్వేర్ ఏ బై టూ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ సైన్స్ స్క్వేర్ ఏ బై టూ ఈజ్ ఈక్వస్ టు ఏ స్క్వేర్ షో దట్ అంటే షో దట్ అన్న ప్రూవ్ దాట్ అన్నా ఒకటే ఎల్హెచ్ఎస్ ఇచ్చాడు ఆర్హెచ్ఎస్ సైడ్ మనం ప్రూవ్ చేయాలి మనం ఎప్పుడైనా రెండు సైడ్స్ చూసుకుంటే దేనికి ఎక్కువ ఈక్వేషన్స్ ఉన్నాయో ఎక్కువ టర్మ్స్ ఉన్నాయో అటు సైడ్ నుంచి సాల్వ్ చేస్తూ వస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది సో ఇప్పుడు ఎల్హెచ్ఎస్ సైడ్ ఏమి ఇచ్చాడు బీ మైనస్ సి హోల్ స్క్వేర్ కా స్క్వేర్ ఏ బై టూ ప్లస్ బీ ప్లస్ సి స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ బై టూ సో ఇప్పుడు ఏం చేద్దాం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ టూ బీసీ కాస్ స్క్వేర్ ఏ బై టూ అలానే బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫాములా ఏంటి బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ టూ బీసీ సైన్ స్క్వేర్ ఏ బై టూ ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ కామన్ బీసీ కామన్ ఉంది కదా సో కామన్ ఒక సైడ్ తీసుకొచ్చుకుందామని ఇలా చేసాం నెక్స్ట్ ఏం చేద్దాం ఇప్పుడు బీ ప్లస్ సి బీ స్క్వేర్ సి స్క్వేర్ ఇక్కడ బీ స్క్వేర్ సి స్క్వేర్ అనేది కామన్ ఉంది సో అందుకే దీంతో నేంటూ ఇద్దాం బీ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ కా స్క్వేర్ ఏ బై టూ మైనస్ టూ బీసీ కా స్క్వేర్ ఏ బై టూ ఇవి రెండు నేనేమనుకున్నాను అండి ఇవి రెండు ఒక టర్మ్ అనుకుంటున్నాను ఇది ఒక టర్మ్ ఇక్కడ కూడా అంతే ఇది ఒక టర్మ్ ఇది ఒక టర్మ్ సో యాజ్ సేమ్ అయితే కదా అందుకు సో బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ బీ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ కా స్క్వేర్ ఏ బై టూ మైనస్ టూ బీసీ కాస్క్వేర్ ఏ బై టూ ప్లస్ బీ స్క్వేర్ సీఈ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ బై టూ ప్లస్ టూ బీసీ సైన్ స్క్వేర్ ఏ బై టూ సో ఇప్పుడు ఇది ఇది కామన్ కాబట్టి ఒక సైడ్ తీసుకొచ్చుకుందాం ఏంటి బీ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ ఇంటూ కా స్క్వేర్ ఏ బై టూ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ బై టూ ఎందుకంటే సైన్ దీనికి ఉన్న టర్మ్ ప్లస్ కాబట్టి ప్లస్ సైన్స్ స్క్వేర్ ఏ బై టూ అదేవిధంగా దీన్ని చూసుకుంటే ఇది మైనస్ టూ బీసీ స్క్వేర్ ఏ బై టూ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది సో ఇక్కడ మైనస్ పెట్టి సైన్స్ స్క్వేర్ ఏ బై టూ తీసుకుంటాం సో ఇప్పుడు క్లియర్గా కాస్ ఏ కా స్క్వేర్ ఏ బై టూ ప్లస్ సైన్స్ స్క్వేర్ ఏ బై టూ అంటే వాల్యూ ఏంటి వన్ కదా సో వన్ రాసుకున్నాను టూ బీసీ కాస్ స్క్వేర్ ఏ బై టూ మైనస్ సైన్స్ స్క్వేర్ ఏ బై టూ ఫార్ములా ఏంటి కాస్ ఏ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో నేను ఫార్ములాస్ ఆల్రెడీ చెప్పాను అక్కడ కాస్ ఏ వస్తుంది సో ఇక్కడ ఏంటి బీ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ మైనస్ టూ బీసీ కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఇది కూడా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో ఒక ఫార్ములా సో మనకి క్వశ్చన్లో ఏ స్క్వేర్ ఫైన్ చేయమన్నప్పుడు మనకి ఏ స్క్వేర్ వచ్చేసింది ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం ఇఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ ట్రయాంగిల్ ఏబీసీ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఫైన్ బీ కాస్ స్క్వేర్ బై టూ ప్లస్ సి కాస్ స్క్వేర్ బీ బై టూ ఫైన్ అంటే దీనికి వాల్యూ ఏంటో అనేది మనం ఫైన్ చేయాలి సో క్వశ్చన్ ఈ ఈక్వెషన్ రాసుకుందాం బీ కాస్క్వేర్ సి బై టూ ప్లస్ సి కా స్క్వేర్ బీ బై టూ కాస్ స్క్వేర్ సి బై టూకి ఫార్ములా ఏంటి ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఈ బై ఏబీ కా స్క్వేర్ బీ బై టూ అంటే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బీ బై సిఏ సిఆర్స్టీస్ రాసుకున్నాం బీఆర్స్టీస్ రాసుకున్నాం ఓన్లీ కాస్క్వేర్స్కి కాస్క్వేర్ సిబై టూకి ఫార్ములా ఇది కాస్క్వేర్ స్క్వేర్ బై టూకి ఫామ్లా ఇది నెక్స్ట్ ఇక్కడ బీబీ క్యాన్సిల్ చేసుకుంటాం సీసీ క్యాన్సిల్ చేసుకుంటాం మిగిలింది ఇక్కడ రాసుకుందాం ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సిబై ఏ ప్లస్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బీ బై ఏ సో నెక్స్ట్ ఏంటి ఏ ఏ ఎల్సిఎం చేసుకుంటే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి ప్లస్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి అని రాసుకుంటాం జస్ట్ ఇంటూ చేసుకుందాం ఎందుకంటే ఇక్కడ ఎస్సీ ఇక్కడ ఎస్ కూడా ఉంది కాబట్టి మనకి టూ ఎస్ స్క్వేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అట్లా తీసుకుందాం ఏమవుతుంది ఎస్ స్క్వేర్ మైనస్ ఎస్సి ప్లస్ ఎస్ స్క్వేర్ మైనస్ బిఎస్ బై ఏ ఎంత రెడ్యూస్ చేస్తే అంత మంచిది ఎందుకంటే మనకి ఫైన్ చేయమన్నాడు ఏదైనా రెడ్యూస్ చేయాలి మనకు ఒక సింపుల్ ఆన్సర్ వచ్చేలా చూసుకోవాలి అందుకే మనం ఇంటూ చేసుకున్నాం ఇప్పుడు ఎస్ స్క్వేర్ ఎస్ స్క్వైర్ ఏమవుతుంది టూ ఎస్ స్క్వేర్ మైనస్ ఎస్ ఇంటూ ఎల్స్ ఎస్ ఇంటూ టూ సి ప్లస్ బి ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కదా ప్లస్ ఇంటూ మైనస్ ఏ మైనస్ వస్తుంది సో ప్లస్ బి ఎస్ ఇంటూ ఎస్ ఇటు పక్కకు తీసుకొచ్చాం ఇవి రెండు ఒక సైడ్ తీసుకొచ్చుకున్నాం బై ఏ సో ఇప్పుడు ఈ రెండిట్లో మళ్ళీ ఈ రెండు టర్మ్స్లో ఎస్ అనేది కామన్ ఉంది సో ఎస్ బై ఏ టూ ఎస్ ఎందుకంటే ఎస్ ఆల్రెడీ బయటకు వచ్చేసింది ఇక్కడ మైనస్ సి ప్లస్ బిఏ మాత్రమే ఉంటుంది అది రాసుకున్నాం సో ఎస్ బై ఏ ఇంటూ టూ ఎస్ మైనస్ సి ప్లస్ బి ఉంది ఇక్కడ ఆల్రెడీ ఎస్టర్మ్ ఉంది సో దీన్ని కూడా ఎస్టర్మ్ లాగా కన్వర్ట్ చేసుకుంటే మనకి ఒక సింపుల్ ఆన్సర్ వచ్చేస్తుంది సో అందుకే మనం ఏం చేస్తున్నాం సి ప్లస్ బిని ఇంకా రెడ్యూస్ చేద్దాం దాని ఫార్ములా ఏంటి టూ ఎస్ మైనస్ సీ కదా ఎందుకంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు టూ ఇయర్స్ అయినప్పుడు సి ప్లస్ బి ఏమవుతుంది టూ ఇయర్స్ మైనస్ ఏ కదా అది రాసుకున్నాను టూ ఎస్ మైనస్ ఏ సో టూ ఇయర్స్ మైనస్ టూ ఎస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ఏంటి ప్లస్ ఏ టూ ఎస్ టూ ఎస్ క్యాన్సిల్ అవుతుంది ఎస్ బై ఏ ఇంటూ ఏ సో ఏఏ క్యాన్సిల్ అవుతే మనకి రి రిమైనింగ్ టర్మ్ ఏంటి ఎస్ సో క్వశ్చన్లో ఏమన్నాడు ఫైండ్ బీ ఇంటూ కా స్క్వేర్ సి బై టూ ప్లస్ సి ఇంటూ కా స్క్వేర్ బీ బై టూ ఫైండ్ చేయమన్నాడు ఈజీ ఈక్వల్స్ టు మనకి వాల్యూ ఏమొచ్చింది ఎస్ సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో